కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఎంపీ కేసినేని నాని పర్యటించారు. మండలంలోని ఐతవరం గ్రామంలో అంగన్వాడీ నూతన భవనాన్ని మరియు టెలి మెడిసిన్ సెంటర్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేసినేని నాని మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 20 మెడిసిన్ సెంటర్లు ప్రారంభించామని, దీనివల్ల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఇదంతా చంద్రబాబు కృషి అని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ప్రజలు, యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలను పెంచడం వల్ల బీజేపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రజలు భరించే స్థితిలో లేరని, రైతులు కూడా రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో అవ్వటం వల్ల అతన్ని చూడడానికి జనం రావచ్చు, కానీ అతను గొప్ప కాదని, పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఓడిపోతారని బలం అనుకోకూడదని, అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తన అన్న చిరంజీవి 18 స్థానాల్లో గెలుపొందగా అతను పోటీ చేసిన 2 స్థానాల్లో ఒకటి మాత్రమే గెలుపొందారని అన్నారు. పవన్, జగన్లు ఇద్దరు చంద్రబాబుని కుట్ర ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారికి సూత్రం. అలాగే విజయవాడ పార్లమెంట్లో 10 లక్షల మందికి, 2 లక్షల 65 గ్రామాల్లో, 16 మండలాల్లో 2 లక్షల 10 వేల కుటుంబాలకి మరి మొత్తం పూర్తి ఆరోగ్య భద్రత తీసుకోవడం జరిగింది. టాటా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, రతన్ టాటా గారి సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సూచనలతో ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ఒక వినూత్నమైనటువంటి శ్రీకారం చుట్టాం. లేదంటే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం, పేదవాడు లేదు, దరిద్రులు లేదు, మధ్యతరగతి వాళ్ళు లేదు, అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం ఉంటే సంతోషంగా ఉంటారు, సంతోషంగా ఉంటే మరి సమాజం బాగుపడటం అనేది అందరి తాపత్రయం. దాంట్లో భాగంగా ప్రతాప్ టాటా గారు 10 లక్షల మందికి ఉచిత ఆరోగ్యం ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే గవర్నమెంట్ స్కీమ్స్ లేవో, ఎక్కడైతే వైట్ కార్డ్ హోల్డర్స్ లేరో, వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు ధనికులు తేడా లేకుండా 10 లక్షల మందికి ఆరోగ్యం ఇవ్వడం అనేది దేశంలోనే ఒక చరిత్ర. ఇవాళ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తూ ఉన్నాం ఉచితంగా. అట్లాగే నందిగామ, జగ్గేపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో 20 టెలిమెడిసిన్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. పేషెంట్లకి వస్తే ఆన్లైన్లో హబ్లో డాక్టర్లు 24 గంటలు అవైలబుల్గా ఉంటారు. అట్లాగే అన్ని టెస్టులు ఉచితంగా చేస్తారు. మందులు మాత్రం పడిన ధరకి, క్వాలిటీ మందులు డూప్లికేట్స్ లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం టాటా ట్రస్ట్ తీసుకుంది. టాటా ట్రస్ట్ వారి సేవలు అభినందనీయం. మరి విజయవాడ పార్లమెంటు దేశానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతుందో, టాటా ట్రస్ట్ యొక్క సహకారం ఎంతో ఉంది. ఈ 10 లక్షల మందికి ఆరోగ్యం ఇవ్వడం అనేది దేశంలోనే ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదు, ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో. అది నిజంగా కూడా టాటా వారి కృషి అభినందనీయం. అట్లాగే అంగన్వాడీ సెంటర్లు కూడా దాదాపు 900 అంగన్వాడీ సెంటర్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 లక్షల 60 వేల చొప్పున అన్నీ కూడా కార్పొరేట్ ప్రీ స్కూల్స్ కంటే కూడా అందంగా తయారు చేసి పిల్లలకి మంచి చదువు ఉండాలి. ఎందుకంటే ప్రీ స్కూలే ఫౌండేషన్ వాళ్ళ స్కూలింగ్కి. కాబట్టి ఒక చక్కటి సెంటర్ కూడా తయారు చేసాం. ఇప్పుడు ఐతవరంలో ఒక సెంటర్ ఓపెన్ చేసుకున్నాం, ఎమ్మెల్యే గారు నేను కూడా. వాళ్ళ నందిగామ టౌన్లో ఈ నియోజకవర్గానికి అందరికీ ఉపయోగపడేటట్లు సెంటర్లో మంచి టెలిమెడిసిన్ సెంటర్ ఓపెన్ చేసాం. అలాగే ఫ్యూచర్లో ఎమర్జెన్సీ కేర్ కూడా ప్రొవిజన్ ఉండేటట్టు కూడా ఈ సెంటర్ డిజైన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇప్పటికే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం డెలివరీల దగ్గర నుంచి అనేక రకాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. నిజంగా కూడా ఇది ఒక అదృష్టం. మన విజయవాడ ప్రజలు, విజయవాడ పార్లమెంట్ ప్రజలకు అదృష్టం టాటా ట్రస్ట్ మనతో సహకరించి కార్యక్రమాలను చేయడం. కాబట్టి ఇది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడం. సార్, ఎన్డీఏ గవర్నమెంట్ రైతుల మీద లాఠీ చార్జ్ చేశారు, దాని మీద అది ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. రైతులు కాదు, కార్మికులు కాదు, కర్షకులు కాదు, చిన్న చిన్న ట్రేడర్స్తో సహా. అట్లాగే మనకు ఇప్పుడు మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సిక్ అయిపోతుంది. మరి అట్లాగే ఫ్యూయల్ ప్రైజెస్ తీసుకుంటే 100 రూపాయలు దాటే పరిస్థితి కనబడుతూ ఉంది. అవి ఖచ్చితంగా ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఫెయిల్యూరు, నరేంద్ర మోడీ ఫెయిల్యూరు. ఈ దేశాన్ని ముక్కలు చెక్కలు చేసి ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నాడు నరేంద్ర మోడీ, బీజేపీ. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది, ఇటు ఇండస్ట్రీ ఇబ్బంది పడుతూ ఉంది, అటు యువతకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు మోడీ. అన్ని రకాలుగా కూడా మోడీ విఫలమయ్యాడు. ఈ దేశ ప్రజలు ఇంకా మోడీని భరించే పరిస్థితులు లేవు. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అండి. అంటే మేము పొత్తు బట్టే టీడీపీ గెలిచింది, ఇప్పుడు పొత్తు మేము వదిలేసుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్, దాంట్లో ఆయన చూడటానికి కొంతమంది జనం రావచ్చు నియోజకవర్గానికి వెళ్ళాం.
అంత తప్ప ఆయన్ని పెద్ద గొప్పగా నేనేం చూడలేదు. వీళ్ళ అన్న చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నకంటే 100 రెట్లు బలవంతుడు. ఆ రోజే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 సీట్లు వచ్చినాయి. ఆయన నుంచి స్థానం 2 స్థానాలు ఉంటే 1 స్థానం ఓడిపోయాడు చిరంజీవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాయి విడిగా నుంచి ఉంటే. కాబట్టి వాపును బలవంతకూడదు ఎవరు. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ బీజేపీతో కుమ్మక్కయ్యి వాళ్ళ చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజలు వీళ్ళకి బిజీ చెప్తారు. ప్రజలు ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేయరు ఈ రాష్ట్రానికి ఎవరు అవసరం ఎవరు అవసరం లేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు అందరికంటే తెలియనాడు మనం ఏదో 4 మాట్లాడేసి వెళ్ళిపోతే ప్రజలు అది నిజం అనుకుంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ తన సమర్థత ఏంటి తన బలం ఏంటి తన ఏంటో తెలుసుకుని తన బలహీనత ఏంటో కూడా తెలుసుకుని మాట్లాడితే తలకుండా వ్యవహరిస్తే ఆయన గౌరవమైనా మిగులుతుంది.